హలో గాయ్స్ నా పేరు నిసా మీరు చూస్తున్నారు మన కోసం యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు గెస్ ది సాంగ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 4 సో దీనికి సంబంధించిన 3 ఎపిసోడ్స్ మీరు ఆల్్రెడీ చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే వాటిని కూడా చూడండి కాన్సెప్ట్ ఆల్్రెడీ మీకు తెలిసిందే ఫ్రెండ్స్ నేను తెలుగు మూవీస్కి సంబంధించిన ఏదైనా ఒక సాంగ్ యొక్క మిడిల్ పోర్షన్ ని పాడి వినిపిస్తాను అది విని మీరు దాని యొక్క స్టార్టింగ్ సాంగ్ ఏంటో గెస్ చేయాలి అంటే అది ఏ సాంగో మీరు గెస్ చేయాలి మీకు సాంగ్ ని గెస్ చేయడానికి కేవలం 10 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఆ 10 సెకండ్స్ లోనే మీరు ఆ సాంగ్ ఏంటో గెస్ చేయాలి అండ్ సాంగ్స్ వినడం హాబీగా ఉన్న వాళ్ళకి ఈ ఎపిసోడ్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ మీరు సాంగ్స్ ని గెస్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నట్టున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్ నేను మీకు ఇచ్చే ఫస్ట్ సాంగ్ వినండి కల్లో కస్తావనుకున్న తెల్లాలు చూస్తూ కూర్చున్నారా లేదే జాడైనా లేదే రెప్పల బయటే నేనున్న అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవే పైగా తిడతామే ఐ నో టైం స్టార్ట్స్ నౌ అండ్ అది స్టార్టింగ్ సాంగ్ వచ్చేసి అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అరే పాపమని జాలిగా చూసే జనం గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్ను దిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా అండ్ ఆ సాంగ్ ఏంటంటే నిద్రపోతున్న రాత్రి నడిగా గుడికి చేరిన గువ్వల నడిగా నేను మీకు ఇచ్చే నెక్స్ట్ సాంగ్ వినండి ఎక్కడి నుంచో మధుర గానం మదిని మీటింది ఇక్కడి నుంచే ఈ ప్రయాణం మొదలు అంటుంది గలగల వీచే పిల్లగాది ఎందుకాగింది కొంపలు ముంచి స్టార్టింగ్ సాంగ్ ఏంటంటే అలవాటు లేదు కనుక నేను మీకు ఇచ్చే నెక్స్ట్ సాంగ్ వినండి మగువగా పుట్టిన జన్మ ఫలితమీ నాడు తెలిసే మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసే ఎదలలో నవ్యలలుగే అందగాడు ఇతడంట ఎదకు లోతు ఎంతో చూసే వన్నె కాడు ఎవరంట అండ్ వాట్ టైం స్టార్ట్స్ నౌ వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే వింద మనవు చేయిస్తే చేమంది బుగ్గ చింగారి గన్నేరు మొగ్గ చేయిస్తే చేమంది బుగ్గ చింగారి గన్నేరు మొగ్గ And your time starts now. ఆ సాంగ్ ఏంటో గెస్ చేశారా చాలా రోజులైంది కదా ఆ సాంగ్ విని మరి ఇంకెందుకు ఆలస్యం వినేయండి నేను మీకు ఇచ్చే నెక్స్ట్ సాంగ్ వినండి బుగ్గే నిమురుకుంటే నాకు అరే మొటి మై తగులుతుండది లేటే తలడుములోని మడతా తన ముందు కై వేచి ఉన్నది ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే నౌ
అండ్ స్టార్టింగ్ సాంగ్ వచ్చేసి ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలై. నేను మీకు ఇచ్చే నెక్స్ట్ సాంగ్ వినండి. నీ ముద్దులన్నీ అప్పులుగా ఇమ్మంట మురి పాలు కలిపి వడ్డీతో చెల్లిస్తా నీ ఇంటిలోని గదిలోనే దిగి ఉంటా ఇంటద్దెగాన అందాలే అందిస్తా. అండ్ ఆ సాంగ్ ఏంటంటే కన్ను మూస్తే బద్రీనాథ్ కన్ను తెరిస్తే బద్రీనాథ్ ఓడి కూస్తే బద్రీనాథ్ లేడి లేస్తే బద్రీనాథ్. సాంగ్ వినండి. ఆనందం సగం ఆశ్చర్యం సగం ఏమైనా నిజం బాగుందే నిజం కాలం కదలి కల సాక్షిగా ప్రేమై కదిలినది జీవి. అడ్వర్టైజ్ స్టార్ట్స్ నౌ. స్టార్టింగ్ సాంగ్ వచ్చేసి ఉన్నట్టుండి కుండే వంద కొట్టుకుందే ఎవరంట ఎదురైనది. నెక్స్ట్ సాంగ్ వినండి. చిరునవ్వు నవ్వావంటే పొరపాటని ఎవరంటారే పిట్ట నవ్వే వద్దంటే ఎట్టా సరదాగా కాసేపుంటే సరికాదని చెప్పేదెవరే ఇట్ట ఇస్తావా వారి చిట్టా కుమ్మారి మారమ్మంటే నీతో వచ్చేవా. ఈ సాంగ్ ని ఆల్రెడీ గెస్ట్ చేసినట్టున్నారు, మరి ఇంకేంటి వినేయండి. జా బిల్లి నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడం లేదమ్మా వినదమ్మా. నేను మీకు ఇచ్చే నెక్స్ట్ సాంగ్ వినండి. మేఘాల ఒళ్ళోనే ఎదిగిందని జాబిల్లి చల్లేనా జడివానని ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామని నీకు ఊరే గురే గుచ్చుకోవే మరి తీరమే మారినా తీరులో మారునా మారదు ఆ ప్రాణం. అడ్వర్టైజ్ స్టార్ట్స్ నౌ. అండ్ స్టార్టింగ్ సాంగ్ వచ్చేసి ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదైపోతావే ఇష్టాలే తెలిపే. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు 10 సాంగ్స్ ని గెస్ట్ చేశారు, చాలా బాగా గెస్ట్ చేశారు, వెరీ గుడ్. అండ్ అలాగే ఎపిసోడ్ 3 నుండి బొట్టు ప్రశాంత్ గారు మనకు ఒక సాంగ్ పాడి వినిపించారు, అది వినేద్దామా? నీ ఎదలో నాకు చోటు వద్దు నా ఎదలో చోటు కోరవద్దు మన ఎదలో ప్రేమను మాటరద్దు ఇవి పై పైన మాటలులే నీ నీడై నడిచే ఆశలేదే నీ తోడై వచ్చే ధ్యాసలేదే నీ తోటే ప్రేమ పోతే పోని అని అబద్ధాలు చెప్పలేనులే. ప్రశాంత్ గారు చాలా బాగా పాడారు, మన కోసం ప్రేక్షకులందరి తరపు నుండి ప్రశాంత్ గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో ఈ విధంగా మీరు కూడా మీ వాయిస్ ని నెక్స్ట్ ఎపిసోడ్ లో వినాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు ఎపిసోడ్ లోని మీరు విన్న 10 సాంగ్స్ లో నుండి మీరు ఏదైనా ఒక సాంగ్ ని మీరు స్వయంగా పాడి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ వాయిస్ నోట్ ని పంపించండి. అయితే నాకు వచ్చిన వాయిసెస్ లో నుండి ఏదైనా ఒక బెస్ట్ వాయిస్ ని సెలెక్ట్ చేసి నేను దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో పబ్లిష్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఎపిసోడ్ 1, 2, 3 కూడా చూసేయండి. ఈ ఎపిసోడ్ లో అయితే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. నేను మీ నిసార్ సైనింగ్ అవుట్.